క్షయవ్యాధిని పూర్తిగా అంతమొందించేందుకు కృషి చేస్తున్నామని జిల్లా వైద్య శాఖ అధికారి సుమన్ మోహన్ రావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పిహెచ్సి పరిధిలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2 వారాలకు పైబడి దగ్గు జ్వరం కలిగి ఉండి ఆకలి లేక బరువు తగ్గినట్లయితే వెంటనే ఆసుపత్రిలో టెస్టు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో టెస్టులతో పాటు 1000 రూపాయలు విలువ చేసే నాణ్యమైన మందులు ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. టీబీ పాజిటివ్ ఉన్నవారికి ఉచిత మందులతో పాటు నెలకు వారి బ్యాంకు ఖాతాలో 500 రూపాయలను ప్రభుత్వం జమ చేస్తుందని తెలిపారు. టీబీ పట్ల అవగాహన లేక వ్యాధి పట్ల నిర్లక్ష్యంగా ఉండడంతో ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారని గుర్తు చేశారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి సుమన్ మోహన్ రావుతో పాటు వేములవాడ పిహెచ్సి సూపరింటెండెంట్ ఆర్ మహేష్ రావు, సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ జయప్రకాష్ పాల్గొన్నారు. రాబర్ట్ కాక్ అని జర్మనీ శాస్త్రవేత్త టీబీకి కారణమైన క్రిమిని ఐడెంటిఫై చేయడం జరిగింది. టీబీకి కారణం ఏంటంటే మెయిన్ అది బ్యాక్టీరియా. లో సోషల్ ఎకనామిక్ గ్రూప్స్, అంటే ఒకటే ఫ్యామిలీలో ఒకటే రూమ్లో 10-10 మంది ఉండడము, ప్లస్ హెల్త్ హైజీన్ అంటే పర్సనల్ హైజీన్ హెల్త్ హైజీన్ మీద అవేర్నెస్ లేకపోవడము, ప్లస్ ఇంకోటి ఏంటంటే కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వలన కూడా ఇది టీబీ వ్యాప్తి చెందుతుంది. ప్లస్ న్యూట్రిషనల్ డిఫిషియన్సీ, అంటే ఆహార లోప న్యూట్రిషన్ డిఫిషియన్సీస్ రావడం వల్ల కూడా రోగ నిరోధక శక్తి అయిపోయి తక్కువ ఉండి టీబీ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ పరిస్థితులు మన భారతదేశంలో ఎక్కువ ఉన్నాయి.